ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు సినిమాలు? ఇప్పుడు గాడ్ ఫాదర్ అండి, ధమాకా. ఇంకొక 20 సినిమాలు చేశాను సార్ నేను చిన్నవి. రణస్థలిని విజయవాడ కుర్రాళ్ళు చేస్తున్నారు, మంచి సినిమా. అదొకటి హీరో ఫాదర్ క్యారెక్టర్ రణస్థలి. అభిలాష్ అని నెల్లూరులో శివప్రసాద్ అని అదో సినిమా. ఇంకా చాలా ఉన్నాయి, 20 సినిమాలు ఉన్నాయి పేరు. ప్రజెంట్ అయితే 20 సినిమా రిలీజ్కున్నాయి ఇప్పుడు. రిలీజ్కి అవుతాయి, బాగా చేస్తున్నారు. మంచి మంచి అన్నీ మంచి. ఈ మధ్యన వీక్షణం అనే ఒక సినిమా, తర్వాత పీజే అని ఒకటి. పీజే అంటే పూరికి సారి జగన్నాథ్ గారి స్టోరీ. సంతోష్ అని పేరు బాగుంది ఆ కుర్రాడు. పూరి జగన్నాథ్ విడదీసి సంతోష్ అని. పూరికి సారి జగన్నాథ్ గారి స్టోరీ. జగన్నాథ్ గారి స్టోరీ దాంట్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. ఆ మధ్యం చేసి వచ్చాను నేను రాయచోట్లో. సంతోష్ అని ఆ కుర్రాడు మంచి డైరెక్టర్ పిల్లాడు. బాగా పిల్లలు బాగా చేస్తానండి. రియల్గా చెప్పాలంటే ఈ రోజుల్లో కొత్త కొత్త కుర్రాళ్ళు మంచి మంచి సబ్జెక్టులతో వస్తున్నారండి. పాపం వాళ్ళకి ఎవరినో ప్రొడ్యూసర్ని పట్టుకుని 1 కోటి రూపాయలు సినిమా తీయాలండి. కాబట్టి వాళ్ళు ఐడియాలు చాలా బాగున్నాయి పిల్లలవి. వాళ్ళని అటువంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి మన ప్రేక్షకులు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే పెద్ద సినిమాలు కూడా తీయగలరు, మంచి క్వాలిటీతో తీసే అవకాశం. సబ్జెక్ట్ పెద్దగా కూడా తీయగలరు. ఆ సినిమాలను మన ప్రేక్షకులు కనుక చిన్న సినిమాను ఆదరించగలిగితే చాలామంది దర్శకులు మంచి మంచి నైపుణ్యం ఉన్న దర్శకులు పైకి వస్తారండి. నేను చేసే ఈ మధ్య అన్ని 20 సినిమాలు చేశాను కదా, ప్రతి కుర్రోడు డైరెక్టర్ చక్కగా ఎంత చక్కగా చేయించుకుంటున్నారంటే చాలా హ్యాపీ. వాళ్ళకు కూడా నేను చాలా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఫైనాన్స్ దగ్గర కానీ అంటే రెన్యూమరేషన్ విషయంలో కానీ వాళ్ళు ఎంత ఇవ్వగలరా బాబు, అంతకంటే ఇంత వేసి ఇవ్వరా చాలు నాకు, ఇవ్వగలవా, ఇవ్వలేకపోతే ఓకే ఓకే. అలా ఆ విధంగా కూడా నేను ఎంకరేజ్ చేస్తాను ఈ చిన్న సినిమాలని. 20 సినిమాలండి, అన్నింటిలో మెయిన్ క్యారెక్టర్స్ నావి. అవునా? వస్తాయి ఇప్పుడు హాల్లో రాకపోయినా ఓటీటీ కన్నా రిలీజ్ అవుతాయిగా. సో మీరు గాడ్ ఫాదర్లో చేస్తున్నారు కదా, మీరు దాని ఒరిజినల్ చూసారా? లూసిఫర్ సినిమా చూసారు? చూశానండి, 2 సార్లు. మోహన్ లాల్ గారిది దానికి దీనికి సంబంధం ఉండదండి, అంటే పొలిటికల్, జస్ట్ పాలిటిక్స్ మీద నడుచు తప్పితే నాకు తెలిసి 80-90% మార్చేసి ఉంటారు. అంటే మీరు చేసేదాన్ని బట్టి మీకు తెలుస్తుంది. అంతే, చిరంజీవి గారు ఆ ఇమేజ్ తగ్గట్టుగా మార్చాలి కదా. అవును, అలా మార్చారు. చిరంజీవి గారికి ఇది పెద్ద హిట్ ఇస్తుంది. ఇది గాడ్ ఫాదర్ పెద్ద హిట్ అండి. పైగా డైరెక్టర్ గారు ఆయన మోహన్ రాజా, ఎటు మోహన్ గారు అబ్బాయి. నిజంగా మనకు ఆల్రెడీ హనుమాన్ జంక్షన్ అనే పెద్ద హిట్ సినిమా. మోహన్ రాజా గారు కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. రాజే, మోహన్ రాజా గారు నమస్కారం. నిన్న మొన్న ఎంత చక్కగా మాట్లాడతా అంటే అందరితో నవ్వుతాను, ఎంత చిరునవ్వు అండి ఆయన. అసలు ఆయన సీరియస్, అసలు ఆయన మొహం చూడలేదండి. నేను 14 రోజులు చేశాను. నేను అందరితో నవ్వుతూ చిన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ ఎంత గొప్ప, ఎంత మంచివాడు అండి. అదృష్టం అండి అలా చేయటం. ఇటువంటి మంచి మనసున్న వ్యక్తులతో కూడా చేయటం అనేది ఒక అదృష్టం అండి. నేను షార్ట్కి వెళ్ళిన తర్వాత నాకు టెన్షన్ అనేది ఉండదు, ఎందుకంటే డైరెక్టర్స్ కానీ లేదా ప్రొడ్యూసర్స్ కానీ లేదా ఆర్టిస్టులు కానీ అందరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి మనకు ఆ టెన్షన్ ఉండదు అసలు. సో అప్పటికి ఇప్పటికి అంటే గ్యాంగ్ లీడర్ కాలానికి, గాడ్ ఫాదర్ కాలానికి చిరంజీవి గారిలో మీరు గమనించినటువంటి మార్పులు ఏమన్నా ఉన్నాయా? బిహేవియర్లో మార్పు ఏమీ లేదండి ఆయన. అప్పుడు ఎలాగో ఇప్పుడు అంతే. బిహేవియర్ చేంజ్ ఎందుకు అవుద్దండి? అంటే ఆల్రెడీ సైరాల్లో చేశారు, ఖైదీ 150లో కూడా చేశారు. ఆయన దగ్గర దానగుణం ఇందులో ఏంటంటే దానగుణాలు చెప్పుకోడు ఆయన. చెప్తే ఎవరైనా చెప్తేనే కదా. ఈ గుప్తదానాలు చేస్తారండి వీళ్ళు ఎక్కువ. గుప్తదానం చేసే వాళ్ళ పేరు కప్పుకుని బయటికి రాదు, కొంతకాలం తర్వాత కానీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు గాడ్ ఫాదర్ అనే ఒక టైటిల్ ఉంటుంది సార్. అవును, చాలా హెవీ టైటిల్. హెవీ టైటిల్ అది అందరికి సెట్ కాదు. ఆయన మెగా టైటిల్ అది టైటిల్. ఈ మెగాస్టార్కి ఒక మెగాస్టారే చేయాలి అది. అది సో ఆయన్ని గాడ్ ఫాదర్గా ఆ రోల్లో మీరు, ఎందుకంటే ఆయన అనుచరుడిగానే చేశారు. బ్రహ్మాండంగా ఉంటుంది అసలు. మామూలు క్యారెక్టర్ కాదు, చాలా ట్విస్ట్లు ఉన్నాయి దాంట్లో. మంచిదండి, సత్యదేవి కూడా మంచి క్యారెక్టరు. తర్వాత మురళీశర్మ గారి మంచి క్యారెక్టర్. నయన్తార భర్తగా చేశారు కదా. నయన్తార మంచి క్యారెక్టరు. అంటే క్యారెక్టర్లు ఏంటని చెప్పకూడదు కానీ ఇప్పుడు నయన్తార సత్యదేవది నిన్న రివీల్ చేశారు కదా. రివీల్ చేశారు ఆయన, దాంట్లో ఉంది. అవునవును, జయదేవ్ అని. జయదేవ్ ఇంక ఆల్రెడీ నయన్తార పేరులోనే జయదేవ్ అని చివరిలో. అవును, తెలిసిపోతుంది మనకు. భార్యాభర్తలు అనేది తెలిసిపోతుంది. అక్కడ వివేకోబరాయ్ చేశాడండి అది. నేను కూడా నయన్తార సత్యదేవ్ కూడా బాగా వివేకోబరాయ్ లాగా అంటే చేశాడు ఈయన కూడా. సత్యదేవ్ క్యారెక్టర్ బాగుంది అతనికి. ఎంతో నమ్మకం ఉండబట్టే అంటే చిరంజీవి ద్వారా వచ్చింది అని రికమెండ్ చేశారనే కదా. ఉండొచ్చు. బ్లఫ్ మాస్టర్ అనే సినిమా చూసి ఆయన ఓహో రికమెండ్ చేసిన లేదు, అంత పెద్ద క్యారెక్టర్ ఒప్పుకోరు కదా. అవును,
ఇప్పుడు ఎందుకంటే మాకు మురళి శర్మ గారితో డైలాగ్ ఉంది, నాకు సత్యదేవ్ గారితో డైలాగ్ ఉంది, చిరంజీవి గారితో డైలాగ్ ఉంది, నయనతార గారితో డైలాగ్ ఉంది నాకు చాలు. అదే ఎందుకంటే అందరితో పెద్ద పెద్ద ఆర్టిస్టులతో డైలాగ్ ఉంటే ఏంటంటే రిజిస్టర్ అవుతాం కదా. ఇప్పుడు ఒకటి డౌట్ సార్, ఇప్పుడు ఎంగి గారు ఇప్పుడు నేను వచ్చాను కనపడ్డా అనుకోండి తెర మీద, చూసిన ప్రేక్షకులకి ఏంటి, అరే వీడు రాజ్యంలో చేసినవాడరా, అవును రెక్కిలో చేసినవాడరా, వకీల్ సభలో చేసినాడరా అంటారు కదా. అవునవును ఆ గుర్తింపే 10 సినిమాలు తీసుకొచ్చేది. అదే అవును అది పెద్ద సినిమాల వల్ల వచ్చే లాభం ఏంటంటే ఒక్క సీన్ ఉన్నా కానీ అందులో కనుక ఒక ఇంపార్టెంట్ సీన్ కనుక తగిలితే అది తెచ్చే గుర్తింపు వేరే ఉంటుంది. ఈ మధ్య ద వారియర్ ఉంది, వారియర్ స్వామి గారు, దాంట్లో 2 సీన్లే ఉండినాయి బాగుంటాయి. సరే సినిమా ఎంత బాగా ఆడిందా లేదని తర్వాత మాట పెడితే చాలా మంది అడుగుతుంటారు 2 సీన్లు బాగున్నాయి అంటుంటారు. ఒక్క సీన్ అయినా చాలండి ఇంపార్టెంట్ అండి. ఆది దగ్గర ఉండే క్యారెక్టర్ కదా. అవునండి అవును ఆదికి నాకు ఉండదు, ఆది నన్ను చంపేస్తాడు. పర్ఫార్మెన్స్ ఆది నన్ను అలా పైకైతే అలా చంపేస్తుంటాడు కదా. అవును అంటే మనకి తెలుగులో ఉన్న మంచి మంచి ఆర్టిస్టులు అని చెప్పుకునే దగ్గర వాళ్ళలో అబ్బాయి కూడా ఒకడు ఆర్టిస్ట్ మంచి వాళ్ళు అయితేనే పైకి వస్తారు సార్, వస్తారు లేకపోతే ఒక సినిమాతోనే పోతారు. ఎన్ని చోట్లేదు మనం కదా. కరెక్ట్ అవును.